అందరికీ హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు పూరీలు ప్రిపేర్ చేసుకుందాం పూరీలు చాలా ఇష్టంగా తింటారు అందరూ చిన్నపిల్లలు ఇంకా ఎక్కువ ఇష్టంగా తినాలని నేను దీపావళికి ఆర్డర్ పెట్టాను కదా కలర్ఫుల్ దీపాలు అవి అప్పుడు యూజ్ అవ్వలేదు ఇలా యూజ్ అవుతాయి అని అసలు అనుకోలేదు డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి కదా ఇలా చేశాను అనమాట నాకు లవ్ షేప్ పూరీ చాలా బాగా నచ్చింది కొంచెం టైం పడుతుంది అనమాట మన వాళ్ళు తినాలే కానీ ఇంకొంచెం టైం తీసుకొని మరి చేసి పెడతాము వాళ్ళు తినడం కన్నా మనకేం కావాలి చెప్పండి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవకండి అలాగే లైక్ కూడా చేయండి అయితే మీకు పూరీలు అంటే ఇష్టమేనా కామెంట్ చేయండి నాకైతే పూరీలు చాలా ఇష్టం అనమాట మా వాళ్ళు అయితే ఏమి ఇష్టం ఉండవు బాగా తింటావు అన్నీ అంటారు అవును నేను బాగా తింటా బాగా వండుతా కూడా అయితే ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు అది మీ సపోర్ట్ వాళ్ళే అనమాట ఇలాగే సపోర్ట్ చేయండి ఫోర్ ట్వంటీ అయ్యారు మా వాళ్ళను ఫోర్ ట్వంటీ అని పిలుస్తున్నారండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ హాయ్ ఎలా ఉన్నారు చిన్ను తులసమ్మ దగ్గర దీపం పెడుతున్నారా అక్కా నాకొక డౌట్ అక్క స్టార్ట్ చేసావా ఇంకెందుకు అడుగు మన ఇంట్లో చింతకాయ చెట్టు కూడా ఉంది కదా దానికి పూజించరు తులసి మొక్కని పూజిస్తారు ఎందుకు మంచి డౌట్ అడిగే చిన్ను నాకు దాన్ని బట్టి పురాణాల ప్రకారం అసలు తులసి మొక్క ఎలా వచ్చిందంటే మహావిష్ణువు శాపానికి గురై శాలి గ్రామంలో తులసి ఆకుల రూపంలో తులసి మొక్కగా పునర్జన్మ పొందారు తులసి మొక్కని ఎవరైతే పూజిస్తారో సంపద అదృష్టం వస్తుంది సంపద సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి అందరూ పూజిస్తారు అలాని దేన్ని తక్కువ చింత చెట్టు కూడా మనకి నీడనిస్తుంది గాలినిస్తుంది మన ఇంట్లో వాడే చింతపండు కూడా చింతకాయల నుంచి వచ్చేది ఎవరి ప్రత్యేకత వాళ్ళది చిన్ను అలాగే మనుషుల్లో కూడా మనకన్నా చిన్నవాళ్ళు మనకు తెలియని విషయం చెప్తుంటే అది మనం వినాలన్నమాట ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు తక్కువ చూపు చూడకూడదు